తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు వైసీపీ పాలనలో మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనకు గురైన విషయం మనకు తెలిసిందే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు ఈ క్రమంలోనే వారందరికీ మినిస్టర్ నారాయణ భరోసా ఇచ్చారు ప్రస్తుతం అమరావతి పరిస్థితిని అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు దీనికోసం ఓ కమిటీని వేస్తామన్నారు అధ్యయనం తర్వాత నివేదిక రావటానికి రెండు మూడు నెలలు పడుతుందని అన్నారు రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామని రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు గొప్పవని ప్రశంసించారు ఖచ్చితంగా అమరావతి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అమరావతి ప్రాంతంలోని ప్రతి గ్రామంతో తనకు అనుబంధం ఉందన్నారు నారాయణ కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల్ని రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చారని గుర్తు చేశారు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్ల నిర్మాణం మౌలిక వసతులు కల్పించామన్నారు అలాగే రాజధానిలో ఐఏఎస్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు నాలుగో తరగతి ఉద్యోగుల వసతి భవనాలు గత టీడీపీ ప్రభుత్వంలోనే డెబ్బై నుంచి తొంభై శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనుల్ని కొనసాగిస్తే అమరావతి పూర్తయ్యేదన్నారు ఏపీ మంత్రి అమరావతి పనులు పూర్తి చేసేందుకు రీటెండర్లు పిలవడమా ఉన్న వారిని కొనసాగించడమా అనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఆరేడు నెలల్లో వసతి భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని అమరావతి పనుల ప్రారంభంపై పది రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు ఖచ్చితంగా అమరావతి నిర్మించి చూపిస్తామని రాజధాని అమరావతికి భూముల సేకరణ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు వైఎస్ఆర్సీపీ ఐతేళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయన్నారు మంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మూడు రాజధానులంటూ గొడవ చేశారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి త్వరలోనే చెత్త పన్ను రద్దుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రెండు వేల పద్నాలుగులో తాను నిర్వహించిన శాఖల్ నే మళ్లీ తనకిచ్చారని అన్నారు అందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు నారాయణ అంతేకాదు టీడీపీ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పదకొండు లక్షల టిడికో ఇళ్లు నిర్మించామని అన్నారు ఇప్పుడు కూడా టిడికో ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తామని ఇల్లు లేని వారందరికీ ఇళ్లు పంపిణీ చేస్తామని నారాయణ అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి